ఏకంగా మారిపోతున్నాయా? ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అధికార వైసీపీ పైన ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు అందరూ ముప్పేట దాటికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. వీరందరినీ ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మహా న్యూస్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ లో ఈ స్టోరీ చూసేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ఏ క్షణమైన ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ముందస్తు ఎన్నికలు తథ్యమంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగా పొలిటికల్ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయ చదరంగం మొదలైందని చెప్పవచ్చు. ప్లాన్ ప్రకారం నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారు. అన్ని పార్టీలు ఇప్పుడు సీఎం జగననే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటుగా బీజేపీ కేంద్ర నేతలు కూడా ఇక్కడే పాగా వేస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కరే, ఇక నుంచి ఏపీలో కొత్త రాజకీయం మొదలవబోతుంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి సీఎం జగన్ ఈ వ్యూహాన్ని ఛేదిస్తారా, ఏం చేయబోతున్నారన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తన యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు జనసేనాని పవన్ రవారాహితో దూసుకొచ్చారు. జనసేనకు కీలకంగా భావిస్తున్న గోదావరి జిల్లాలపైనే ఆయన మొదటిగా గురిపెట్టారు. మరోవైపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల పర్యటన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. బీజేపీ పెద్దల అటాక్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బీజేపీ మద్దతు తనకు ఉండకపోవచ్చని సీఎం జగన్ సాక్షాత్తు రాష్ట్ర ప్రజల ముందు బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు, కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక టీడీపీ బీజేపీ పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాకపోయినా ఆ దిశగానే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన ఆట మొదలుపెట్టిందని భావించాలి అంటున్నారు. మొన్న ఏపీ పర్యటనలో తర్వాత ఖమ్మం పర్యటన సందర్భంలో అమిత్ షా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించడం ద్వారా తన ఉద్దేశం స్పష్టం చేసేశారు. ఖమ్మం బహిరంగ సభలో పొత్తుల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందన్న ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నిప్పులు కొలిమిలా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మాత్రమే గౌరవ సభలో అడుగు పెడతానని శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు ఆనాటి నుండి అదే పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి నౌహా నెవరనే తేల్చి చెప్పారు. ఇందుకోసం బీజేపీతో మరోసారి చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. పవన్ తో పొత్తుకు పావులు కదిపారు. ఇప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టారు. ఇక సీమ నుంచి కోస్తా జిల్లాలోకి లోకేష్ యాత్ర అడుగు పెట్టింది. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి విజయయాత్రతో పవన్ శంఖారావం పూరిస్తున్నారు. వైసీపీకి ఊపిరి ఆడకుండా నలుమూలల నుంచి ప్రతిపక్ష పార్టీల ముప్పేట దాడి మొదలైంది.
జనసేన, బీజేపీ మూడు పార్టీల ముఖ్య నేతలు తమ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వైసీపీ వైఫల్యాలపై, రాష్ట్రంలో అరాచకాలపై విమర్శల విల్లు ఎక్కుపెడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తూ ఇప్పటి నుండే హామీలతో ప్రచార జోరు రేకెత్తిస్తున్నారు. ఇక ప్రతిపక్షాల ఆరోపణలన్నీ విమర్శల్ని తిప్పికొట్టేందుకు అధికార వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో 9 నెలల ముందే ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కనుంది. నలుగురు ఒకవైపు, జగన్ ఒక్కరు ఒకవైపు అన్నట్టుగా ఏపీ రాజకీయం మారుతుంది. ఎంతమంది కలిసినా తాను సింగిల్ గానే ఫైట్ చేస్తానని జగన్తో పాటు వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు గురించి వైసీపీ ముందుగానే ఒక అంచనాకు వచ్చేసినట్లు అర్థమవుతుంది. ఇక టీడీపీతో కలిసే అవకాశం లేదని బీజేపీ ముందు నుంచి చెబుతున్నా, అందుకు భిన్నంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ బీజేపీ, టీడీపీ కలిసినా ఓట్ల విషయంలో ప్రభావం ఉండదని వైసీపీ అంచనా వేస్తుందట. సంక్షేమ పథకాలతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో వైసీపీ ఏపీలో రాజకీయ పరిణామాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తుందట. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాము కలుస్తున్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే తనను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడే వీరందరూ కలసికట్టుగా వస్తున్నారని ప్రచారం ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక నేటి నుంచి జగన్ టార్గెట్ గా రాజకీయాలు తీవ్రం కానున్నాయంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముసుగుసలాడుకుంటున్నారు. దీనికి జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు మాత్రం రసవత్తరంగా మారబోతున్నాయని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. చూడాలి మరి ఈసారి ప్రజలు ఎవరి వైపు ఉంటారు. ప్రకాశం జిల్లాలో